మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే కృత్రిమ పాలు. కృత్రిమ పాలు అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఆ కృత్రిమ పాలను మనం ఇంట్లో సులువుగా ఎలా గుర్తించాలి అనే ఒక టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. 2018లో సేకరించిన నమూనాలలో 7% పాలు కృత్రిమ పాలుగా నిర్ధారించబడ్డది. కాబట్టి అసలు కృత్రిమ పాలు అనేది మన వినియోగదారుల ఫీల్డ్లోకి ఎంత సొచ్చుకొచ్చినాయో మనము చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మనము ఉదయం లేవగానే అందరికీ టీ అని పాలు కానీ తాగడం అలవాటు, అలాగే చిన్నపిల్లలకు ఆరోగ్యం కొరకే మనం పాలు తాగిస్తాం. కానీ అవి మన పాడి మిత్రులు తయారు డైరీ ఫామ్లలో తయారైన పాలు లేదా ప్రొడ్యూస్ చేసిన పాలు, ఉత్పత్తి అయిన పాలను తాగినట్టయితే ఆ స్వచ్ఛత ఆరోగ్యం కలుగుతుంది. కానీ ఈ కృత్రిమ పాలు లాంటివి తాగినట్టయితే మనకు కిడ్నీస్ అండ్ నరాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఈ కృత్రిమ పాలలో ఏమేం కలుపుతారని చూసినట్టయితే స్టార్చ్ లేదా గంజి పొడి, డిటర్జెంట్ పౌడర్, అలాగే నీరును కలపడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు యూరియా కలుపుతారు, కానీ అది చాలా తక్కువ మొత్తంలో అని మనం చెప్పవచ్చు. మరి ఎందుకు కలుపుతారనేది చూసినట్టయితే మనకు పాలకు రేటు ఎస్ఎన్ఎఫ్ యాడ్ ద్వారా ఇస్తారు కాబట్టి ఆయన చిక్కదనం ఉంటేనే మనము వినియోగదారులు రేట్ ఇస్తారు. కాబట్టి ఈ గంజి పొడి లేదా స్టార్చ్ డిటర్జెంట్ పౌడర్ కలిపినట్టయితే పాలు చిక్కగా ఉండి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఏలు పెట్టి చూసినట్టయితే ఏలుకు అంత అంటుకొని ఏదో 8% ఫ్యాట్ 10% ఫ్యాట్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే నీరు కలపడం ఎందుకంటే దాన్ని కొన్ని పాలను డబుల్ క్వాంటిటీ చేసి ఎక్కువ డబ్బులు పొందడానికి వాళ్ళు చేసే ఒక చిన్న టెక్నిక్. మరి ఎలా మోసగిస్తారు, మరి మనం ఎలా మోసగిస్తారు ఇవన్నీ కలిపి అంటే వాళ్ళు స్వచ్ఛంగా పాల ప్యాకెట్లు మనకు ఏవైతే డైరీస్ ఉన్నాయో ఇప్పుడు విజయ డైరీ కానీ కర్నూలు వైజాగ్ డైరీ ఇలాంటి ఎన్నో డైరీలు ఉన్నాయి. ఇలాంటి డైరీల ప్యాకెట్లను సేమ్ డూప్లికేట్ తయారు చేసి వాళ్ళ పాల ప్యాకెట్లతో పాటు మిక్స్ చేసి ఇంటికి సరఫరా చేస్తారు. అలాగే వాళ్ళకి ఏ డైరీ ఫామ్ లేకున్నా మన పాడి మిత్రులు లక్షల్లో పెట్టుబడి పెట్టి డైరీ ఫామ్లు ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఒక డైరీ ఫామ్ పేరును క్రియేట్ చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకొని దానికి జిఎస్టీలు కట్టి ఆర్టిఫిషియల్ జిఎస్టీలు కట్టి ఒక బ్రాండెడ్ కంపెనీలాగా సిటీలలో వాళ్ళు అపార్ట్మెంట్స్కి ఇళ్లలోకి సప్లై చేస్తున్నారు. ఈ విషయంలో మన మిత్రులందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 2018లో సేకరించిన నమూనాలలో మనం అనుకున్నాము 7% పాలు కృత్రిమ పాలు అని అనుకున్నాము. దానికి ప్రూఫ్గా ఈ మధ్యనే పటాన్చెరులోని ఒక కృత్రిమ పాల తయారీ కేంద్రంని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ మధ్య మన ఈనాడు పేపర్లో కూడా మీరు గత కొన్ని వారాల క్రితము మనం చూడడం కూడా జరిగింది. మరి ఈ కృత్రిమ పాలను ఎలా గుర్తించాలి ఇంట్లో అన్నట్టయితే, ఒకవేళ మనం గంజి పొడి కానీ స్టార్చ్ కలిపినట్టయితే ఎలా గుర్తించాలి అనేది నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఒక 2 బొవెల్స్ తీసుకున్నాను మీకు కంపారిజన్ కొరకు. బొవెల్స్ తీసుకున్నాను, ఒక దానిలో స్వచ్ఛమైన పాలు పెట్టాను, ఇంకో గిన్నెలో చూడండి ఇంకో బొవెల్లో నేను గంజి పొడి కొంత కలుపుతున్నాను. ఇది గంజి పొడి కలిపిన పాలు ఎంత చిక్కగా ఉన్నాయో చూడండి అవి. ఇప్పుడు టింక్చర్ ఐడిన్ మన మెడికల్ షాప్లలో దొరికే టింక్చర్ ఐడిన్ నేను పెద్ద బాటిల్ చూపించాను, మీకు చిన్న చిన్న బాటిల్స్ 2 రూపాయలు 4 రూపాయలు కూడా దొరుకుతాయి. ఆ టింక్చర్ ఐడిన్ బాటిల్ని మీరు 2 చుక్కలు స్వచ్ఛమైన పాలలో వేస్తున్నాను, స్టార్చ్ కలిపిన పాలల్లో. స్టార్చ్ కలిపిన పాలల్లో ఒక్కసారి కలపగానే అంత బ్లూ కలర్గా మారిపోతుంది. చూడండి ఈ బ్లూ కలర్ వచ్చింది అంటే అవి పాలు కల్తీ పాలుగా కృత్రిమ పాలుగా మనము చెప్పుకోవచ్చు. రెండోది డిటర్జెంట్ కలిపినట్టుగా ఎలా తెలుసుకోవాలంటే మీ కంపారిజన్ కొరకు 2 బొవెల్స్ 2 లో పాలు తీసుకున్నాను. ఒక దానిలో నేను డిటర్జెంట్ కలుపుతున్నాను మీ ముందే, ఒకటేమో స్వచ్ఛమైన పాలు. ఆ డిటర్జెంట్ పాలకి మనం ఒక స్పూన్తో గిరగిరా తిప్పినట్టయితే పైన మీకు నురగ వస్తుంది. చూడండి అక్కడ నురగ ఎంత వచ్చిందో. ఈ నురగ వచ్చిన పాలను మనము అది డిటర్జెంట్ కలిపినట్టుగా మనము నిర్ధారించుకోవచ్చు. 3వ పద్ధతి ఏంటి అంటే నీళ్లు కలిపింది ఎలా గుర్తించాలంటే ఒక స్లాంట్ పొజిషన్ తీసుకోండి. నేను ఇక్కడ కూడా మీకు కంపారిజన్ కొరకు మీరు రెండింటినీ మనం చూసుకోవడానికి కొరకు నేను ఇక్కడ మీకు పలసగా ఉన్న పాలను ఒక చుక్క వేసాను, చిక్కగా ఉన్న పాలను ఒక వేసాను. ఆ స్లాంట్ని 45 డిగ్రీలకు లేపండి. నీళ్లు కలిపిన పాలు స్పీడ్గా కిందికి దిగుతూ వెనక వైపు ఏమాత్రం తెల్లని ధార లేకుండా వెళ్ళిపోతాయి. అదే చిక్కటి పాలు అయితే చాలా స్లోగా కిందికి వస్తుంటాయి, వచ్చేటప్పుడు మాత్రము
ఆ తెల్లటి దారను మనకు చూయిస్తుంది చూడండి అక్కడ అండ్ చుక్క మొత్తం కూడా మొత్తం పడిపోకుండా అలాగే చివరొచ్చి ఒక డ్రాప్ లాగా నిలబడుతుంది ఇలా ఉన్నట్లయితే స్వచ్ఛమైన పాలగా చెప్పుకోవచ్చు కిందికి డైరెక్ట్ గా వస్తే అది నీళ్ళు కలిపిన పాలగా తెలుసుకో ఇలా మనము ప్రతి వినియోగదారుడు ఇంట్లో ప్రతి వినియోగదారుడు ఇలా ఇంట్లో టెస్ట్ చేసుకొని చూసుకున్నట్లయితే మనము కొంతవరకు ఈ కృత్రిమ పాల నుంచి బయటపడవచ్చు అలాగే మన పాడిమిత్రులు ఎంతో శ్రమ కోర్చి గంటల కొద్దీ పని చేసి లక్షల పెట్టుబడి పెట్టిన మన పాడిమిత్రులను గుర్తించి వారు ప్రొడ్యూస్ చేసిన పాలనే తాగి వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ మీ మదన్ కుమార్ థాంక్యూ।